నమస్కారం వెల్కమ్ టు S4 టీవీ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో సమీక్ష కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఒమిక్రాన్ నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ వరద సహాయక చర్యల్లో ఏపీ సర్కార్ విఫలం బాధితులకు పరిహారం అందలేదని చంద్రబాబు ఆవేదన వివాదాస్పద సాగు చట్టాల రద్దు ఎలాంటి చర్చ లేకుండానే ఇరు సభల ఆమోదం వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వరద బాధిత ప్రాంతాలైన కడప చిత్తూరు నెల్లూరు అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సమావేశంలో కలెక్టర్లు వరద సహాయక చర్యల వివరాలను సీఎం జగన్ కు అందించారు ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపైన కూడా సమాచారం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు Chief Special Chief Secretary Agriculture, as she has already mentioned, there is a RBK at every village itself, which actually handles the e-cropping. So every acre of land is e-cropped, and social audit is so it's already displayed for social audit also. And every farmer is given a physical and a digital acknowledgement also on e-cropping. So wherever the damage is taken place, it is clearly marked. Through mapped with the e-cropping and also displayed for social audit at the RBK level itself. So this being the situation, so there is no escalation in whatsoever. Whatever is there, it is reality. Whatever damage that has taken place, and as our finance secretary, principal finance secretary Mr. Rawat is also pointing out. The SDRF funds have depleted. Any ad hoc replacement of these funds would give tremendous amount of fillip to the ongoing works, because everything requires resources. Just be more compassionate and just be more humanitarian in this entire approach. The very fact that there is no escalation in whatever we are projecting. Because there is a very robust model at the grassroots level, wherein as our Special Chief Secretary Agriculture, as she has already mentioned, there is a RBK at every village itself, which actually handles the e-cropping. So every acre of land is e-cropped, and social audit is so it's already displayed for social audit also, and every farmer is given a physical and a digital acknowledgement. Also on e-cropping. So wherever the damage is taken place, it is clearly. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఈ వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రులందరూ జిల్లాల్లో పర్యటించి తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని చెప్పారు నిర్మల్ కుమరంభీం ఆదిలాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గ భేటీ జరిగింది
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్ మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వెళ్లారు. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్డ్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగించారు. కాగా శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా డాలర్ శేషాద్రి భౌతిక కాయాన్ని తిరుపతికి తరలించారు. వెంకటేశ్వర స్వామికి 43 సంవత్సరాలుగా అసమానమైనటువంటి సేవలు చేసినటువంటి శేషాద్రి స్వామి ఈ రోజున కాలధర్మం చేయటం వెంకటేశ్వర స్వామి భక్తులకందరికీ కూడా తీరని లోటు. ఈ తరం వాళ్ళకంతా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆ తర్వాత మొట్టమొదట గుర్తుకు మననంలోకి వచ్చేటువంటి వ్యక్తి శేషాద్రి స్వామి. అంతగా వెంకటేశ్వర స్వామి ఆలయంతో తన బంధం ముడిపడి ఉన్నది. తన సొంత విషయాలను కూడా పట్టించుకోకుండా పూర్తిగా స్వామి సేవలోనే 43 సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తి అత్యంత నిజాయితీ పరుడు, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, చెడు ఆలోచన అన్నది పొరపాటును కూడా తన ధరిని చేరనీయని వ్యక్తి. స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు చక్కటి దర్శనం కలగాల అని కలలు కనే వ్యక్తి. తను ఆలయ అర్చకుడు కాకపోయినప్పటికీ అర్చకులకు, జియంగార్లకు, బయట ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు అందరికీ కూడా కలలో నాలుకలాగా ఉన్నటువంటి వ్యక్తి. తిరుపతిలో తిరుమలలో పనిచేసేటువంటి శ్రీవారి ఉద్యోగులకు అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మనిషి. దేశంలో ఎంత ప్రముఖులైనా కూడా అత్యంత గౌరవం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం దొడగట్ట గ్రామంలో రైతు వెంకటరమణ తన తోటలో బెంగళూరు నుంచి తెచ్చిన రెండు కుక్కలను పెంచుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు తెల్లవారుజామున చిరుత రెండు కుక్కలపై దాడి చేసింది. సుమారుగా 40,000 రూపాయల ఖరీదు చేసే కుక్కలు చనిపోయినందుకు నాకు బాధ లేదు కానీ నా తోటలో ఇల్లు కట్టుకుని అక్కడ జీవనం కొనసాగిస్తున్న మాకు ప్రాణాపాయం ఎక్కువగా ఉంది. దాని నుండి కాపాడాలని అటవీ శాఖ అధికారులను కోరిన రైతు వెంకటరమణ రెండు కుక్కలు అవి డాబర్ సంబంధించినవి బెంగళూరు నుండి తెచ్చుకుంటే రెండు ఒకటి అక్కడ ఏదో పిల్ల ఈగింది మళ్ళా ఒకటి ఇంకా రెండు కుక్కల్ని రాత్రి వచ్చేసి అది అరుకుపోయి తోట్లో నుంచి తోట్లోనే తినేసి అక్కడే అన్ని మార్కులు కళ కాళ్ళు అక్కడ ఇచ్చేసి అంత మొత్తం తినేసిపోయింది. దయచేసి ఇప్పుడు దీన్ని ఫారెస్ట్ వాళ్ళ మన లేకుంటే ఏదన్నా గవర్నమెంట్ ఎవరైనా సరే దాని ఆ పులులు చాలా రోజుల నుంచి ఇక్కడ చాలా చోట్ల నష్టమైంది అందరికీ. గూళ్ళు పోయినవి మేకలు పోయినవి ఇప్పుడు కుక్కలు పోయినవి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా మంటలు కూడా తింటామో మాకు భయం అయిపోతూ ఉంది. ఖచ్చితంగా అవుట్లు నివారించి అవుట్లు ఎక్కడున్నా పట్టుకునే అవుట్లు మాకు ఓ ఫ్రీగా తిరిగేటట్ల మాకు తోటలో ఉండేటట్ల ఆ భయం పోయేటట్ల చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అక్కడే నేను ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నాం. మేము రాత్రి మాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు అది ఎట్లయినా చేసి ఈ అడవి అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్ ఏదైనా చేసి మాకు ఖచ్చితంగా దాన్ని పట్టుకుని అవుతుంది మాకు ఫ్రీగా మాకు ఇంటితో భయం లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. ప్రాణహాని ఉంది కాబట్టి రక్షణ కోరుతున్నాం కాబట్టి దాన్ని మాకు ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించాలని అవును. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన చేతకానితనానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు ఆయన. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదల్లో అధికార యంత్రాంగం వైఫల్యంపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల బాధితులకు ఇవ్వకుండా దారి మళ్లించారని ఆరోపించారు. వరి వేయొద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారన్నారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబై కేంద్రంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్ మూడు ముక్కల పేకాట బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బూకీలను కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 2,05,14,000 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించి 43 పాస్బుక్లు, ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, కేయూసు ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి, ఏఐ సంపత్, ఏఏఓలు ప్రశాంత్, సల్మాన్ షా, హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుల్ అశోక్, మధు, జగదీష్, పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ లో ఇంపార్టెంట్ మెంబర్స్ ఒక మధుశెట్టి ప్రసాద్, ఏజ్ 40 ఇయర్స్, ఒరిజినల్ నేటివ్ ఆఫ్ కరీంనగర్ టౌన్, ఇంతకు ముందు హైదరాబాద్ లో ఉన్నారు చాలా టైం, తర్వాత రీసెంట్లీ అబౌట్ 8-9 మంత్స్ ముందు వరంగల్ ఏరియాలో గోపాల్పురంలో ఒక ఇల్లు పర్చేజ్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు.
वाल की पद्धति मोडस ऑपरेंडी ऑनलाइन वेबसाइट एक्चुअली चला वेबसाइट्स प्रति रेंडु मूडु नेलल्लो चेंज कूडा चेस्तुन्नारु एंदुकंटे पुलिस वाळ्ळु वेरे वेरे राष्ट्रालो रेड्स चेस्तुन्नारु सो ई रीसेंट वेबसाइट वाळ्ळु 25th जुलाई रोजु क्रिएट चेशारु रीसेंटली 25th ऑफ जुलाई दिस वेबसाइट वाज क्रिएटेड ई वेबसाइट लो वाळ्ळकि मेन ऑर्गनाइजर्स की लोकल ऑर्गनाइजर्स इक्कड मेन ऑर्गनाइजर मुंबई लो उन्नारु ग्राम पंचायती निधुल्ने विद्युत बकायलकु जम वेसुकुन्नामनि आर्थिक मंत्री श्री बुग्गन राजेंद्रनाथ रेड्डी शासन मंडलिलो प्रकटिंचडानि तीव्रंगा खंडिस्तुन्नाम ग्रामालकु केंद्रम इच्चिन 15वा आर्थिक संघ निधुलनु दारि मल्लिंचे अधिकारं राष्ट्र प्रभुत्वानिकि लेदु केंद्र इंधन शाख नुंचि 3300 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుస్సాహసానికి పాల్పడి సర్పంచ్ల నిధులను తన స్వంత అప్పుల కోసం దారి మళ్లించింది అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు శాసన మండలిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రకటించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ఈ 15 ఫైనాన్స్ నిధుల్ని అలా విద్యుత్ ఛార్జీల కట్టడం केंद्र प्रभुत्व निबंधन की विरुद्ध इधर राज्यांग व्यतिरेक इधर केवल राष्ट्र प्रभुत्वं केंद्र विद्युत संस्थल की इव्वाल्सिनटुवंटि बकायल्नि इच्चुकोवडं कोसम मा निधुल्नि तीसुकेल्लि वाटिकि जम चेयडं जरिगिंदि तद्वारा केंद्र इंधन शाख नुंचि సుమారు 6600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి దుర్చర్యకి పాల్పడడం జరిగింది దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది పూర్తిగా గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు సర్పంచులు ఉత్సవ విగ్రహాల కింద మారిపోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి వృత్తి పన్ను శాలరీ గ్రాంట్ గానివండి లేకపోతే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు గానివండి తలసరి గ్రాంట్ గానివండి లేకపోతే ఇసుక సెన్రేజీ గానివండి మైనింగ్ సెస్ గానివండి ఇటువంటి రకరకాల నిధులు గ్రామ పంచాయతీలకు సర్పంచులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని అలాగే పంచాయతీలు సొంత ఆదాయ వనరుల ద్వారా సంపాదించుకున్నటువంటి వనరులు మొత్తం ఈ 2 సంవత్సరాల కాలంలో 3000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి తన సొంత అవసరాల కోసం వాడుకోవడం జరిగింది ఈ రోజున తాను అప్పు తెచ్చుకోవడం కోసం గ్రామ పంచాయతీల యొక్క పుట్టి ముంచివేసి సర్పంచుల యొక్క ఉసురుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ మా సర్పంచుల సంఘం అలాగే మా పంచాయతీరాజ్ ఛాంబర్లు సహించట్లేదు అందుకనే రేపు డిసెంబర్ 1వ తేదీన 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీడిఓ ఆఫీసుల ముందు ప్రతి మండల కేంద్రంలో కూడా ఆ మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఎంపీడిఓ ఆఫీసుల ముందు మండల కేంద్రాల్లో ధర్నాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసినటువంటి దారి మళ్ళించినటువంటి ఆ 3000 కోట్ల రూపాయలు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అలాగే జనరల్ ఫండ్స్ ని వెంటనే తిరిగి మా గ్రామ పంచాయతీలకు నిరుపేద కుటుంబంలో ఆనందం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మోక్ష మెప్పు మోడని बीजेपी राष्ट्र नायकులు మంతని నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల సునీల్ రెడ్డి ప్రశ్నించారు పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మవాడలోని డబుల్ బెడ్రూమ్స్ ని ఆయన సందర్శించారు అనంతరం మాట్లాడుతూ ఇక్కడ నిర్మించిన 92 ఇళ్ళు ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు నిర్మించిన ఇళ్ళలో ఎవరు ఉండకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయన్నారు నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోందని గతంలో చంద్రపట్ల రామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోషమవాడకి ఇచ్చిన ఫ్లాట్లో డబుల్ బెడ్రూమ్స్ నిర్మించి స్థానికులకే ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారా అంటూ నిలదీశారు వచ్చే సంవత్సరం కల్లా ఇళ్లలో గృహప్రవేశం చేసేదాకా బీజేపీ వీరి పక్షాన పోరాటం చేస్తోందని తెలిపారు హుజరాబాద్ ఎన్నికల్లో హరీష్ రావు తన నియోజకవర్గంలో 4000 ఇళ్లు నిర్మించామని గొప్పగా చెప్పుకున్నారని మరి మంతని ప్రాంతంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారో చెప్పాలన్నారు
పార్లమెంట్ శీతకాల సమావేశాల ప్రారంభం రోజునే 12 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున వీరు సభలో గందరగోళం సృష్టించినందుకు శీతకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వీరిని సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకుంది. వర్షాకాల సమావేశాల చివరి రోజున వీరంతా తీవ్రంగా ప్రవర్తించారని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. పంతం పట్టి సభ కార్యకలాపాలను అడ్డుకున్నారని వెల్లడించింది. And intentional attacks on the security personnel on the last day of 54th session of Rajya Sabha monsoon session, that is 11 August 2021, thereby lowering the dignity of and bringing the disrepute to the August House by following members and resolves for above compelling reasons to suspend these members from the service of the House for the remainder of the 255th session under Rule 256 of Rules of Procedure and Conduct of Business in Rajya Sabha. Name: Number 1, Sri Alaram Karim, CPM. Messrs. Polo Devi Netam, INC. Ms. Chaya Verma, INC. Sri Rupin Bhora, INC. Sri Binay Vishwam, CPI. Sri Rajamani Patel, INC. श्री डोला मिस फेवर रूपी से आई दो जगह सूपी से नो आई थिंक द आईज हैव इट द आईज हैव इट द आईज हैव इट द मोशन इज अडॉप्टेड द मोशन इज अडॉप्टेड. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఇవాళ లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. బిల్లుపై చర్చ నిర్వహించకుండానే సాగు చట్టాలను రద్దు చేసినట్లు విపక్షాలు ఆరోపించాయి. దీంతో సభలో రభస మొదలైంది. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లిన నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధాన్యం కొనుగోలుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. చర్చ లేకుండా మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయడంతో విపక్షాల గందరగోళం సృష్టించాయి. మూజువాణి ఓటుతోనే బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువచ్చారు. అయితే చర్చను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన స్పీకర్ బిర్లా గందరగోళం మధ్య ప్రకటించారు. मंत्री जी विधेयक को पुरस्थापित करें. यदि अध्यक्ष महोदय मैं विधेयक पुरस्थापित करता हूँ. नियम 377 के अधीन मामले सभा पटल पर रखीकरण और संरक्षण कीमत आश्वासन और इंट्रोड्यूस हो रहा है करार विधेयक 2020 अभी इंट्रोड्यूस हो रहा है और वाणिज्य संवर्धन और सरलीकरण विधेयक 2020 आवश्यक. తన వివాహేతర సంబంధాన్ని గుర్తించిన భర్తను ప్రియుడితో కలిసి భార్య అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపల్లిలో జరిగింది. సినిమాను తలపించే విధంగా శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేసిన ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించి ఎన్టీపీసీ పోలీసులు ఛేదించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఆవరణలో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. నిందితులు హేమలత రాజులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు తాయిన మత్తులో ఉన్నారు. ఆ తాయిన మత్తులో ఉన్నప్పుడు ఈ రాజు శంకర్ తల పైన పిఎల్సీస తీసుకొని కొట్టడం జరిగింది. కొట్టి తను అక్కడనే చనిపోయాడు. చనిపోతే మళ్ళీ డెడ్ బాడీ దొరకకుండా చేయాలి, పోలీస్ కేసు కాకుండా ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచించి గతంలో కొన్ని సినిమాలలో చూపించినట్టుగా చేద్దామని అతని ఇంట్లో ఉన్న కత్తులు తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసి ఆ పార్ట్స్ ని ఆ నైట్ తల చేతులేమో ఇక్కడ మల్లాలపల్లి చౌరస్తలో వేశాడు, కాళ్ళేమో బసంత నగర్ దగ్గర వేశాడు. వేసి మొన్నేమో మాత్రం అక్కడనే దేశ ప్రగతి కోసం పార్లమెంట్లో చర్చ జరపాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని ఉభయ సభలుగా సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. नमस्कार साथियों, संसद का ये सत्र अत्यंत महत्वपूर्ण है. देश आजादी के अमृत महोत्सव मना रहा है. हिंदुस्तान में चारों दिशाओं में से इस आजादी के अमृत महोत्सव के निमित्त रचनात्मक वी बुलेटिन अपडेट्स. कीप वॉचिंग S4 TV.